తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు రెడీ అయింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వనుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని యూనిక్ ఐడితో కార్డులు మంజూరు చేయనున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సబ్ నెంబర్ ఇవ్వడంతో పాటు ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయనున్నారు. ఇన్నాళ్ళు తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకొని ఈ స్కీమ్ను అమలు చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇటీవల కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో స్కీమ్లో లబ్ధిదారులకు గుర్తించడం ఎలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని 1.30 కోట్ల కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి 1100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఈ స్కీమ్ను అందరికీ వర్తింపజేస్తే ఇంకో 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,19,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1310 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. 293 ప్రైవేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పిఎస్సీలలో అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద 1376 ఆపరేషన్లు, 289 వైద్య సేవలు అందుబాటులో ఉండగా వాటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో 72 కొత్త ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ను యాడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.